నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సహస్ర టేస్టీ కిచెన్ ఈ రోజు వీడియోలో మామిడికాయ చేప చెనని పాతకాల పద్ధతిలో ఎలా వండుకోవాలనేది ఈ రోజు వీడియోలో చూపించబోతున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చేప చెన క్లీన్ చేయకుండా ఈ విధంగా ఉంటుందండి చేప చెనకున్న తిన్ లేయర్ తీసేసిన తర్వాత జన అనేది ఈ విధంగా రెడీ అవుతుంది జనని పక్కన పెట్టుకుని ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టూ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని నీళ్లు వేడైన తర్వాత మనం క్లీన్ చేసుకున్న శనని వేసేసుకోవాలి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా చేయటం వల్ల సెన అనేది విడిపోకుండా ఉంటుంది చాలా మంది కచ్చిఫ్ లో కానీ క్లాత్ లో కానీ సెనను వేసుకుని కచ్చిఫ్ కి ముడివేసి వాటర్ లో బాయిల్ చేస్తారు బాయిల్ చేసిన సెనని మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకుని మనకి ఏ సైజ్ అయితే పీసెస్ కావాలో ఆ సైజ్ లో కట్ చేసుకోవాలి సెనని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఐదు పచ్చిమిర్చిని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజు ఉండే మూడు ఉల్లిపాయలని తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వటానికి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి టూ మినిట్స్ ఉంచిన తర్వాత మూత ఓపెన్ చేసేసుకోండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం సైజు ఉండే పచ్చి మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీరు కాయ పులుపుని బట్టి వేసుకోండి మామిడికాయ ముక్కలు అనేవి క్రాస్గా కట్ చేసుకుని వేసుకోవాలండి ఉల్లిపాయలాగా కట్ చేయకూడదు ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ పసుపుని ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను మీ కారం అనేది మీ టేస్ట్కి సరిపడాది మీరు వేసుకోండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మామిడికాయ ముక్కలకి పట్టిన తర్వాత మూత వేసేసుకోవాలి మూత వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ పాటు మగ్గనివ్వండి తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా చేయటం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మామిడికాయ ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకుని ముక్కలు చేసుకున్న చేపశనని వేసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న చేప సెన వెయిట్ అనేది ముప్పావు కేజీలండి అన్ని ముక్కలు వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని సరిపోతే సాల్ట్ వేసుకోండి ఇక్కడ నాకు సాల్ట్ సరిపోయిందండి అందుకని నేను వేసుకోవట్లేదు ఇప్పుడు మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడకనివ్వండి మధ్య మధ్యలో ఒకసారి ఓపెన్ చేసుకుని వాటర్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి మళ్ళీ కలుపుకోండి మామిడికాయ ముక్కలు కూడా తొందరగానే ఉడుకుతాయి మూత వేసేసుకుని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా రెడీ అవుతుంది కొత్తిమీరను వేసుకుని గార్నిష్ చేసేసుకోవటమే ఈ కర్రీ వేడివేడిగా కాకుండా వండిన త్రీ అవర్స్ తర్వాత తింటే మామిడికాయ పులుపు అనేది బాగా తెలుస్తుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఇష్టపడే వాళ్ళు ఈ కర్రీ తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ కర్రీని మీరు ట్రై చేస్తే కనుక తప్పకుండా ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్ సెక్షన్ తెలపండి అలానే మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సహస్ర టేస్టీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్